నెక్స్ట్ ఏపీఏ నిధులు ఇవ్వడం లేదు, అక్కడ కొత్త రైల్వే ప్రాజెక్టులు చేపట్టడం కష్టం. లోక్సభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఆంధ్రప్రదేశ్లో కాస్ట్ షేరింగ్ విధానం కింద చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం 1,798 కోట్లు చెల్లించాల్సి ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులను చేపట్టడం కష్టమవుతుందని స్పష్టం చేశారు. మచిలీపట్నం రేపల్లే మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం గురించి బుధవారం లోక్సభలో వైకాపా ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదిలిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 70,000 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఓకే, ఏపీఏ నిధులు ఇవ్వడం లేదు, అక్కడ కొత్త రైల్వే ప్రాజెక్టులు చేపట్టడం కష్టం. లోక్సభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. రాష్ట్రాలకి కేంద్రాలకి ఉన్న కేంద్రానికి ఉన్న సంబంధాలు ఈ పార్లమెంట్లో బయటపడతాయి. పార్లమెంట్లో ఈ మంత్రులు అడిగిన ప్రశ్నలకి వచ్చిన సమాధానాల బట్టి అసలు ఆ రాష్ట్రాలకి కేంద్రం అనుకూలంగా ఉందా లేదా, అసలు కేంద్రం రాష్ట్రం పట్ల వాస్తవ పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. నిన్న మొన్నటి వరకు దేశం అప్పులు పాలైపోతుంది, దేశం అప్పులు పాలైపోతుంది, మరో శ్రీలంక అయ్యే అవకాశం కనిపిస్తుంది అని చెప్పి అందరూ అంటున్న నేపథ్యంలో కేంద్రం కుండబద్దలు చేసి ఏ ఏ రాష్ట్రాలు ఎంతెంత అప్పులు చేస్తున్నాయో ఎందుకు చేస్తున్నాయో మొత్తం ప్రకటించింది. అంటే రాష్ట్రాల వాస్తవ పరిస్థితుల్ని బయటపెట్టింది. మరి ఇప్పుడు కేంద్రం మన వైపు చూడడం లేదు, మన మన రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదు, చిన్న చూపు చూస్తోంది, అది ఇది అని చెప్పేసి మన నేతలందరూ చెబుతూ ఉంటారు. ప్రజలందరూ కూడా వాస్తవమే అనుకొని కనీసం అసలు కేంద్రం మన వైపు చూడడం లేదు, మన చిన్న చూపు చూస్తుంది, మన రాష్ట్రాన్ని అసలు పట్టించుకోవడం లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు, మనకు రావాల్సినవి కూడా చేయడం లేదు, మనకు కట్టాల్సిన కొత్త ప్రాజెక్టులు రైల్వే ప్రాజెక్టులు ఏవి కట్టడం లేదు అని సహజంగా అనుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా కేంద్రం పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు బయట పెడుతోంది. ఏంటి అని అంటే రాష్ట్రం వాటా ఇవ్వడం లేదు, అందువల్లే మేము పనిచేయడం లేదు. సో ఇప్పుడు అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. ఎందువల్ల పనులు జరగడం లేదు అన్నదానికి కారణాలు ఇక్కడ తేట తెల్లమవుతున్నాయి. సో ఇక్కడ చూస్తే 1,798 కోట్లు రాష్ట్రం తన షేర్గా ఇవ్వాల్సి ఉందట. మరి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ప్రాజెక్టులు పూర్తి చేయడం పట్ల రాష్ట్రానికి నిబద్ధత లేదు? నిజంగా నిబద్ధత ఉంటే కేంద్రంతో మాట్లాడి లేదంటే సంప్రదింపులు జరిపి ఆ పని పూర్తయ్యేలాగా ఎందుకు ప్రయత్నించడం లేదు? అన్ని నెపాలు కేంద్రం మీద వేసేసి కేంద్రం ఇవ్వడం లేదు కాబట్టి జరగడం లేదు అనే ఒక కలరింగ్ ఇచ్చేస్తూ పోవడం వల్ల అప్పుడప్పుడు ఇలాంటి నిజాలు బయటకు వస్తాయి. నిజంగా ప్రజల పట్ల అభివృద్ధి పట్ల బాధ్యత ఉంటే మరి వీటిని సరిదిద్దే ప్రయత్నాలు చేయాలి. నిజంగా కేంద్రం ఆరోపిస్తున్నదా లేదంటే వాస్తవాలు చెబుతుందా, అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది తేల్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. మరి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఎందుకు తన వంతు బాధ్యతగా తన వాటాని ఎందుకు ఇవ్వలేకపోతుంది, ఎందుకు ఈ ప్రాజెక్టులని పూర్తి చేయలేకపోతుంది, నిధులు ఇవ్వడం లేదని చెప్పి ప్రతి ఒక్కదాన్ని కేంద్రంపై తప్పు మోపేసి చేతులు దులిపేసుకుంటుంది అన్నది ఆలోచించాలి ఒకసారి.